ప్రభునామ వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 145వ అధ్యాయము 14వ వచనం అండి. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. ద లార్డ్ అప్హోల్డెత్ ఆల్ దట్ ఫాల్ అండ్ రైజెత్ అప్ ఆల్ దోస్ దట్ బి బోర్ డౌన్. సామ్స్ 145:14 వర్స్ అండి. ఓకేనండి. మరి దేవుడు అంటండి, పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కురుంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు అని చెప్పేసి అవునండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అంటండి, మరి కురుంగిపోయిన వారిని దేవుడు అంటండి, మరి లేవనెత్తే దేవుడు అంటండి. మరి చూడండి, మరి ఒక సిస్టర్ మరి ఈ విధంగా టెస్టిమనీ చెప్తున్నారండి. ఏమనంటే, మరి ఆమె ఎర్లీ స్టేజ్లో మరి తన భర్తను మరి ఆవిడ కోల్పోవడం జరిగిందండి. అయితే మరి అప్పటికే ఆమెకి ప్రభు అంటే తెలియదు. ఆమె చాలా కృంగిపోయిన స్థితిలో మరి నిరాశలోకి నిస్పృహలోకి మరి ఆమె వెళ్ళిపోయిందండి. మరి నేను ఏ విధంగా మరి నా బిడ్డలను పెంచుకోవాలి, నేను ఏ విధంగా మరి సమాజంలో నేను బ్రతకాలి అని కృంగిపోయిన స్టేజ్లో ఉన్నప్పుడు మరి ఆమె మరి ఒక ఫ్రెండ్ ద్వారా మరి దేవుని తెలుసుకోవడం జరిగిందంటండి. ఆ తర్వాత ఆమెకి ఒక నిరీక్షణ అనేది మరి లైఫ్లో వచ్చిందంటండి. ఆమె కృంగుదల నుంచి మరి విడుదల వచ్చిందంటండి. మరి ప్రభు నుంచి మరి ఎంతో మరి ఎంకరేజ్మెంట్ ఆమె పొందుకోవడం జరిగిందంటండి. అవునండి. మరి ఇప్పుడు ఆమె పిల్లల్ని ఎంతో మంచిగా మరి పెంచి మరి ఒక ప్రయోజకులుగా ఆమె చేయగలిగిందండి. మరి ఆ చివరిలో మరి ఆమె టెస్టిమనీ చెప్తుందండి, మరి నా ప్రభు మరి నా కృంగుదల నుంచి మరి నన్ను లేవనెత్తారు అని చెప్పేసి. అవునండి. మరి చూడండి, మరి మన ప్రభు మరి యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు అంటండి, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు అని చెప్పేసి. అవునండి. మరి కృంగుదల్లో ఉన్నవారిని లేవనెత్తే దేవుడు మా దేవుడు అండి. కాబట్టి మరి ఎవరైనా మీరు కృంగిపోయి ఉన్నారా, మరి బాధ మరి నిస్సహాయ స్థితిలో ఉన్నారా, నిరాశ నిస్పృహలోకి కూరుకుపోతున్నారా, మరి దేవుని వాక్యం సర్విస్తుందండి. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ మరి లేవనెత్తువాడు అంటండి. ఓకేనండి. మరి దేవుని వాక్యాన్ని విశ్వసిద్దామండి. మరి చిన్న వాక్యాన్ని బట్టి మరి ప్రేయర్ చేద్దామండి. పరిశుద్ధమైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. నాయన 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 ప్రభా యేసయ్య, ఎంత గొప్ప ఆదరణ వాక్యము నాయన ప్రభా. నాయన దేవ నాయన, ఎవరు మమ్మల్ని ఈ లోకంలో నాయన ప్రభా మరి ఆదరించగలరు నాయన ప్రభా? మీ వాక్యమే కదా నాయన ప్రభా. యేసయ్య దేవ నాయన ప్రభా, నాయన కృంగిపోయిన వారందరినీ లేవనెత్తే దేవుడు ప్రభా మీరే కదా తండ్రి. నాయన మీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. మరి నాయన ప్రభా, ఎవరు మరి నాయన కృంగుదలలో ఉన్నారు, ఎవరు మరి నిరాశ నిస్పృహలో ఉన్నారో వారితో మీరు మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నాయన ప్రభ, మీరు కృంగుదల నుంచి నాయన లేవనైతే దేవుడు మీరై ఉన్నారు ప్రభా. మీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి దేవ. మరి నాయన దేవాన తండ్రి నాయన, ఎవరైతే మరి నిరాశ నిస్పృహ ద్వారా మరి కృంగిపోయిన స్థితి ద్వారా వెళ్తున్నారో దేవ, వారిని ప్రభ మీరు లేవనెత్తమని దేవాన అడిగి వేడుకొంచున్నామయ్యా. యేసయ్య ప్రభ నాయన సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. దేవాన తండ్రి నాయన కృప చూపించండి, దయ చూపించండి దేవ. మరి నాయన ఈ వాక్యం తండ్రి నన్ను ఎవరైతే వింటున్నారో నాయన, ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే చూస్తున్నారో దేవ, వారికి మీ ఆత్మతోడు ఉంచండి నాయన. ఈరోజు వారు చేసే పనులు అన్నింటిలో కూడా నన్ను మీ జీవన దయచేయండి నాయన దేవ. మరి నాయన ప్రభా, యేసయ్య వారి లోపలికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు తండ్రి మీ దీవెన దయచేయండి నాయన ప్రభా, సహాయం దయచేయండి నాయన. ఎవరు ఏ